ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు మొన్న కేసీఆర్ తన ఇంట్లో యాగాలు చేశారు ఫామ్ హౌస్ లో. ఆ యాగం ఎవరి కోసం అంటారు, కవిత కోసమా, కేటీఆర్ కోసమా? ఇప్పుడు ఆయనకు మొదటి నుంచి ఈ యాగం మీద, యజ్ఞాల మీద, వీటి మీద నమ్మకం. పోతే ఏదో బలం వచ్చినట్టు, లేకపోతే కీడిపోయినట్టుగా ప్రజలు నమ్మించేటువంటి జిమ్ముక్కుల అదొక జిమ్ముక్కు జిమ్ముక్కు. పోతే యజ్ఞయాగాదులను కూడా మనం తప్పుపట్టడానికి లే, ఎందుకంటే మనం ఈ దేశంలో పుట్టినాం, ఈ సంస్కృతిలో నమ్మినాం. ఈ హిందూ సమాజాన్ని లో యజ్ఞయాగాదులు కూడా సహజం. అందుకనే యజ్ఞయాగాదులు చేసినంత మాత్రాన శీలం చేయకపోతే, శీలం లేకపోతే ఫలితం రాదు. యజ్ఞం చేస్తావు, అబద్ధం ఆడతావు, ఏమిటికొచ్చినట్టు. యజ్ఞం చేస్తే అబద్ధం ఆడి అబద్ధాన్ని పోయే అటువంటి ఫలితం ఇయ్యాని మొక్కుతానవా? యావత్ ప్రజానీకం, తెలంగాణ ప్రజానీకం న్యాయం జరగాలని మొక్కుతానవా? తెలంగాణ ప్రజలు ఎక్కడ పోయినా మంచితే కానీ నా కుటుంబానికి న్యాయం కావాలని మొక్కుతానవా? అసలు అది తేలాలి ముందుగాల. అది తేలితే యజ్ఞాన్ని, యజ్ఞం ఫలితం వస్తుంది. ఇప్పుడు బీజేపీ వల్లే కవితకు బెయిల్ వచ్చిందంటారా? బీజేపీ వాళ్ళు, సుప్రీంకోర్టు జడ్జా బీజేపీ, బీజేపీ కాదు కదా సుప్రీంకోర్టు. ఢిల్లీలో అలైబలై చేసుకున్నారు, ములాఖత్ అయ్యారు, మిలాఖత్ అయ్యారు, రేపు మాపు బీఆర్ఎస్ బీజేపీలో విన్నామంటున్నారు, నిజంగా జరిగే ఇప్పుడు అవకాశం ఉందా? ఒక్కటేనండి, ఢిల్లీ ముఖ్యమంత్రి బీజేపీ ఆపు, ఆమ్ ఆద్మీ, తనకంటూ ఒక పార్టీ ఉంది, తనకంటూ ఒక పార్టీ ఉన్నది, ఆయన బీజేపీ ఖిలాఫ్ కూడా, బద్ద విరోధి కూడా. అవును, వాళ్ళ ఉప ముఖ్యమంత్రికి బెయిల్ వచ్చింది, అదే వాళ్ళు ఇప్పించారు, బీజేపీ ఇప్పించిందా? వాళ్ళ ఉప ముఖ్యమంత్రి బెయిల్ వచ్చింది, అది బీజేపీ ఇప్పించిందా? రేపో మాపో కేజ్రీవాల్కి వస్తుంది, కేజ్రీవాల్కి వస్తుంది. అంటే కేజ్రీవాల్కు, మరి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన రోజు కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది. కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన రోజు ఈ సారా దందా లేదు, బ్రాండ్ దందా లేదు, కావాలని పగబట్టి కేజ్రీవాల్ని చేసిందని చేసిండ్రు. అదేంటిది ఇప్పుడు వాదించిన వకీలు తెలివితేటలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అందామా? ఆయన తెలివితేటలు మెచ్చిచ్చింది అందామా, లేకపోతే ఆయనది కాంగ్రెస్ పార్టీ కాబట్టి? ఇదంతా కేసీఆర్ తెలిసే జరిగిందంటారా? కేకేను రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీలోకి, కేకేను రాజీనామా చేయించినప్పుడు మీరు అడ్వకేట్ అన్నారు కదా, దాని గురించి మాట్లాడు. నేను అట్లంటలేను, సింగ్వి మనీష్ సింగ్వి. ఇప్పుడు దాన్ని మనం ఆపాదిస్తే కరెక్టా అంటానా? నేను కరెక్ట్ కాదు అంటానా? కేకే రాజీనామా చేయడానికి కారణం వేరే. ఓకే, అంటే ఆయన నేను కాంగ్రెస్ పార్టీలో ఏదో ఎలిగెలుగుతా, లేకపోతే నా బిడ్డకి ఏదో అవకాశం వస్తుంది అట్లా ఆశించిండు, నన్ను కాదంటారా వీళ్ళని అనుకున్నాడు. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ వకీలను, వాళ్ళకు సంబంధించిన వకీలు పెట్టుకున్నాడు. ఆ వకీలే కదా మరి ఈమెకు వాదించింది, ఆ వకీలే కదా రేపు వాళ్ళకు వాదించే తోడు, ఆ వకీలే కదా రాజ్యసభ పోయింది. మరి పోటీ పెట్టలేము మీరు, అది కడుపులో పెట్టుకొని పెట్టలేదా? దానికి ఉన్న బీజేపీకి ఏం సంబంధం? ఓకే, ఇప్పుడు కోర్టులు న్యాయస్థానాలు ఇచ్చినాయి, ఎవరికైనా బెయిల్ ఇవ్వడం సహజం కదా. ఇప్పుడు తెలంగాణలో బీజేపీలో అధ్యక్షుడిని మారుస్తారనే చర్చ జరుగుతుంది, ఒకవేళ అధ్యక్షుని మారిస్తే బండి సంజయ్కి పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందా? ఎవరికైనా ఇవ్వచ్చు, అది నేషనల్ పార్టీ. బండి సంజయ్కి ఇవ్వచ్చు, ఇటల రాజేందర్కి ఇవ్వచ్చు, రఘునందన్ రావుకి ఇవ్వచ్చు, మరెవరికైనా ఇవ్వచ్చు. వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇస్తారు, పార్టీని నడిపించగలిగిన వాడికి ఇస్తారు. అది అధ్యక్షుడు మారినంత మాత్రాన ఆ పార్టీలో పెద్ద మార్పులు వస్తాయని నేను అనుకోను, ఎందుకంటే అధ్యక్షునితోటి మారది, అధ్యక్షునితో మారది. కింద క్యాడరు, జనము, ఇదంతా ఊపు ఉండాలి. మొన్న ఏ అధ్యక్షుడు ఉంటే 9-8 పార్లమెంట్ మెంబర్లు గెలిచారు? ఏ అధ్యక్షుడు ఉంటే, మరి అంతకంటే ముందుగాల ఏ అధ్యక్షుడు ఉంటే 8 అసెంబ్లీ గెలిచిండ్రు? 8 అసెంబ్లీ, 8 పార్లమెంట్ గెలుతారా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉన్నదా? జనం మూట్, జనం ఆలోచన విధానం. కానీ బండి సంజయ్ ఉండి ఉంటే 30 స్థానాలు వచ్చి ఉండి ఉంటే మీరే కదా కింగ్ మేకరు. అట్లా కాదండి, బండి సంజయ్ ఉంటే ఎందుకు వస్తాయండి? బండి సంజయ్ ఉంటే ఎందుకు వస్తాయి? బండి సంజయ్ లేకుంటే ఎందుకు పోతాయి? బండి సంజయ్ చేతులు ఉండదు కదా. పార్టీ అనేది ప్రజలు, హిందుత్వ ప్రజలు. ఓకే, మొన్న 8 పార్లమెంట్ మెంబర్లు గెలిచిండ్రు, మరి అదే వాళ్ళు బండి సంజయ్ ఉన్నాడా?
అది పార్టీని చూసి సిద్ధాంతాలను చూసి ఎందుకు మరి అప్పుడు ఇప్పుడు బండి సంజయ్ ఎందుకు యాదికి రాడు, ఇప్పుడు బండి సంజయ్ యాదికి రాడు, ఇప్పుడు ఏ పార్లమెంట్ మెంబర్లు గెలిచినప్పుడు కిషన్ రెడ్డే, అసెంబ్లీ మెంబర్లు గెలిచినప్పుడు కిషన్ రెడ్డే, అంటే కిషన్ రెడ్డి పగబెట్టిండా, 8 అసెంబ్లీ గెలవాలని పగబెట్టిండా, మళ్ళీ 8 అసెంబ్లీ గెలవాలని యజ్ఞం చేసిండా? కాదు, ప్రజలు అనుకున్నారు. ఇక్కడ ప్రజలు చాలా తెలియకలోళ్ళు, లీడర్లు కాదు ఇక్కడ ప్రజలు. ఓకే, కేసీఆర్ గంత గొప్ప నాయకుడేనా, ఎందుకు ఓడిచ్చారు? అది జరుగుతుంది అంతే, దాన్ని పెద్ద అనుకోవద్దు. ఓకే, ప్రజలు అనుకుంటే ఏదైనా చెప్తారు. ఇప్పుడు చెప్పండి, నా బోటోడు కూడా నెత్తి మీద ఎంటికలు లేనప్పుడు కూడా నిజాలు మాట్లాడకుంటే ఏమనుకుంటారు ఎందుకన్నా లోకం? సావుగల ఖర్చుని ఉండకూడదు, ఎందుకు మాట్లాడతలేడని అనుకుంటారు. అందుకనే నిజం ప్రజలు నిగ్గు తెలుతారు. కాబట్టి ఈ మనసులతోటి లేకపోతే పార్టీలు ఈ తెలంగాణను ఏమీ చేయలేవు. ఓకే, ఇప్పుడు కర్ణాటకలో ఏంటండి పరిస్థితి? కర్ణాటకలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది అంటారా? 100 కోట్లు అంటే ఒక వాళ్ళ తప్పులు చేస్తాను వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ లేనిపోని పొరపాటు చేస్తాను. ఇక్కడనే కొంచెం జాగ్రత్తగా ఉంటారంటే వీళ్ళు హైడ్రా పట్టుకొని వీళ్ళు ఎడతాను. జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే రేవంత్ రెడ్డి కూడా కొట్టుకపోవడం పెద్ద లెక్క కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ నిమిషంలోనైనా రెవల్యూషన్ వస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ఓకే, ఎందుకంటే లీడర్లే ముంచుతారు దాన్ని, ఇంకే ఇంకోటి పగ ఉండడు దానికి. ఎవడో బీజేపీ పగో లేకపోతే ఇంకెవడో పగదారి ఉండడు. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ.